मंत्रो दस मंत्र वाले సన్నిధి ప్రశాంతత మరియు దయచేయమని ప్రభా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదిగో నాయన మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యం నీవు గొప్ప చేస్తున్నావు. నీ కృప నీ కృపా సత్యమును బట్టి నీ నామమును కృతజ్ఞత ఆస్తుతులు నేను చెల్లించు. ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును వందనాలు. ఈ మా ముఖ్యమంత్రి వారిలో మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు ఈ కార్యక్రమ నిర్వాహకులు మన శర్మయ్య గారు వాళ్ళ టీం తో కొన్నిటి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మంత్రి వారిలు కొడాలి నాని గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే సోదరులు వంశీ గారు జోగి రమేష్ గారు అలాగే మన గౌతమ్ రెడ్డి గారు అప్పసాని సందీప్ గారు జోగి రామ గారు మన కొండపల్లి వాస్తవులు మన పుజ్జి గారు అట్లాగే దేవరేని చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి సోదర సోదరి మండలికి అందరికి సిబిఐ అంటున్నా అన్నాడు. అదే సిబిసిఐడి అంటాం అంటే మీ ప్రభుత్వంతో ఏంచి తూతమంత్రం చేస్తాం అంటాడు. ఇవన్నీ కాదంట ఇంటర్ పోల్ వేయాలని అడుగుతా ఉన్నాడు. ఇట్లా అతనికి దేనికి నిలకడలేని మనిషి అతను అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధాన్ని నమ్మక దాని మీద 20 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ రోజున అతని యొక్క నైజాన్ని ప్రజలందరూ గమనించి చేతలించి పక్కకు పెడితే మళ్ళా వచ్చి కవురమ్మ అని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అతనికి గత 2014 ఎన్నికల్లో తక్కువ మెజార్టీ వచ్చిందనే సాగుతో కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజల్ని నాయకుల్ని 4 సంవత్సరాలు తన గుమ్మం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఈ గ్రామంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బు అంతా తీసుకెళ్లి కొలపూడికి పెట్టి తను పగదీసుకొని ఈ రోజు వచ్చి ఏమి చేయకపోగా ముసల కన్నీరు దాచి మేము పేదలకు మంచి చేస్తామంటే అడ్డుపడి దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న దేవేంద్ర మహేశ్వరానికి గట్టిగా బుద్ధి చెబుతాం. మమ్మల్ని ఆదరించి 6500 మెగాటీ ఇచ్చిన ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి రుణం తీర్చుకుంటాం 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 అని చెప్పి మన గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ సాక్షిగా అందరూ ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసమే పనిచేశారు పేదల సంక్షేమం కోసమే పనిచేశారు. వారి కష్టం వస్తే నేనున్నాను అండగా అని చెప్పి వారి ఆరోగ్య సమస్య వస్తే గణపతి వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇల్లు నేను దిగాను ప్రతి ఇంటికి నేను చూశాను. ఇక్కడ పేద మధ్య బడుగు వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయటమే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఇంటి పట్ట అయిపించడం ఖాయం. దాదాపుగా ఇప్పుడు 90% మంది లిస్ట్ లో వచ్చారు రాని 10% మంది కూడా నాది బాధ్యత నేను దగ్గర ఉండే 10% మంది కూడా పార్టీ ఇప్పిస్తాను అలాగే ఎప్పటికీ పట్టాలో కూడా అని చెప్పి 4 నుంచి 9 దాకా ఏ విధ్వంసకర పాత్ర పోషించాడో ఈ రోజున మళ్ళీ తన ఓడిపోయి తన ప్రభుత్వం ఓడిపోయేటప్పటికీ మరింత ఎత్తించిన దీంతో కసితో ప్రతీకారంతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని కోరుకొని ఏ అభివృద్ధిని ముందుకు సాగలేకుండా అడుగడుగున అడ్డు పెడుతున్న దేవుడే ఓ మహేశ్వరం కుతంత్రాలు ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏపీ అన్న అది మాత్రం అమ్మ అక్క ఇక్కడే అమ్మ అక్కడే అక్క అమ్మకి అక్కకి రోజు తాగదా అమ్మనే అక్క ఏం పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక మానసికమైన గొప్ప ఉండే ఈ 10 రెట్లు ఉంది ఓనాకి. ఎందుకంటే నేను ఇద్దరి దగ్గర నుంచి చూశా ఒక ప్రాణంలో భ్రాంతుల మీద బతుకుతాడు అసలు వాస్తవాలు మాట్లాడు. ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలంటే
తెలుగుదేశం పార్టీలో 2004 నుంచి 9 దాకా 9500 లక్షలు సంపాదించాం. విచిత్రమైన మాటలు చెప్పేవాడు నాకు అంటే నేను కొత్త వచ్చాను నాకు అమ్మ గైడెన్స్ సీనియర్ అమ్మ వీడికేం మైండ్ చేయకపోయిందా లేకపోతే నేను తర్వాత 100 సార్లు కార్యక్రమాలు అడిగా అమ్మ ఏం నువ్వు చెప్పేయని ప్రభుత్వాలు నమ్మకాలు చెప్పాను ఎదురంటే నిజమే అమ్మ అయితే వీడికి తేడా ఉంది కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడారని చెప్పేవాడు మాకు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రాత్రి ట్రైన్ లో మాట్లాడుకున్నారంట సార్ సారే చంద్రబాబు చెబుతున్నాడు ఆయన ట్రైన్ లో మాట్లాడు ఈటి గారికి తెలుసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజమా నాకు తెలుసు అతను వేస్తారు ఎలాగే మాట్లాడారు ఇవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసా ఉమా ఇక్కడ కొండపల్లిలో ఇప్పుడు సర్వేశాడు ఇప్పటి ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ఏదో లేని సర్వేశం ఎవరికి ఎవరు కోసారు మట్టి కేసీఆర్ ఇంట్లో కోసమేనా లేకపోతే ఉమా పోలవరం కాలం మీద మట్టం వేసుకున్నట్టు ఈయన మట్టం వేస్తున్నాడు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో దాదాపు మేము పుట్టిన నుంచి ఇక్కడ కోరీలు నడుతున్నాయి నేను ఎప్పుడో స్కూల్లో చదువుకునేవారు మా నాన్నతో పాటు వెళ్తున్నప్పుడు టిప్పర్లో అప్పుడు ఎస్లో నేను కూడా మా నాన్న చెప్పారు నాకు అరే ఇక్కడ అప్పుడు ఆ కారు బాగా తోలాలి శోభ తోలాలా టిప్పర్లో రోడ్డు మీద వచ్చే వాళ్ళు నాకు గుర్తు లేదు కాదు ఎంఆర్ వాళ్ళు ఎంబీ వాళ్ళు పనిగా ఆహార పథకం కింద వాళ్ళే డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ ఖర్చు చేసి పెట్టింది జనరల్ గా గవర్నమెంట్ ఎక్కడ వరకు జరుగుతున్నా కూడా ఈ ఊళ్ళో ఒక 10 ఎకరాలు పుడుతుంటే దీంట్లో డబ్బులు వచ్చినా రాకపోయినా కొంచెం క్రెడిట్ తీసుకోవాలని చెప్పి మన ఊళ్ళో ఉన్న నాయకులు ఇల్లు అక్కడ రోజు పొద్దున సాయంత్రం కూర్చుంటారు దీన్ని అర్థం కాకుండా కేపీఆర్ ఒకసారి వచ్చి మీరు చూసేలా కేపీఆర్ ఒకసారి వచ్చి మీరు చూసేలా అన్నాడు ఈ నెలలో 2 ఫోటోలు తీసి పేపర్లు వేస్తారు ఏగానే ఆయన వస్తారు వచ్చి ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తోలేశారు ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి అవ్వలేదు అది గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో మట్టి తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి గవర్నమెంట్ తోలింది దానికి కేపీ గారికి నాకు లేకపోతే నన్ను గారికి అల్లంపల్లికి వంశీకి మాకేం సంబంధం దాంతో మాకేం క్యాష్ రాలేదు కాంట్రాక్ట్ గారు ఏం చెక్కులు రావు అది గవర్నమెంట్ అధికారులు పేరే చెక్కులు వస్తే వాళ్ళే డబ్బులు లాగేలాగా ఇస్తారు దాంతో మీకేం సంబంధం మాకేం సంబంధం మమ్మల్ని అర్థం పెట్టుకుని ఫారెస్ట్ గారు తోలేశారని చెప్పి ఎంబీ వాళ్ళ మీద ఎంఆర్ వాళ్ళ మీద కంప్లైంట్ పెడితే కాపు గారు మొత్తం కోడీలని ఆపి ఉన్నాడు ఇక్కడ దాదాపు 30 కోడీలు అయిపోయినాయి 2000 మందితో 1500 మందికి 2100 మందికో ఉపాధి పోతుంది కేపీ గారు వచ్చినాక కోడీలన్నీ మూవ్ చేశాడు ఇక్కడ లేబర్కి ఉపాధి లేకుండా చేశాడు మళ్ళీ రేపు అంశం వచ్చిందని చెప్తాడు కాబట్టి 10 మందికి సహాయం చేస్తే 10 మంది ఆకలితోనో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అవుతారు మన అపమేదం అంటే ఎమ్మ మనం పోటీ చేసినటువంటి పార్టీ కాటగిలిపోయినట్టుంది మామ ఇంటి రామారావు అఖండ మెజార్టీగా ముఖ్యమంత్రి అయినట్టున్నాడు ఇక్కడ ఉంటే మనం కూడా కాటా దెబ్బ తింటాం సభ్యులు పడతాం కాబట్టి ఇక్కడ ఉంటాం మంచిది కాదు మామ దగ్గర నుంచి వెళ్ళిపోతే పెద్ద రాజకీయంగా బాగుంటుందని వెళ్ళిపోవాలి అది చేయలేదు ఇది చేయాలి కుటుంబం నిలబడి లేనటువంటి వ్యక్తి ఈ 40 ఏళ్ళు ఇండస్ట్రీ బాగా మేధావని చెప్పేటువంటి ఈ పెరిగిటప్పుడు సన్నాసి అక్కడే పడి వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో సంగరాగిపోయి ఓడిపోయి ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఆఖరికి వెళ్ళి రామారావు కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరాడు అట్లానే ఉన్నాడు ఆయన 2 కోట్లు పడిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన 40 సంవత్సరాల అనుభవం దేనికి ఈరోజు 151 సీట్లతో 50% మంది ప్రజల ఆందోళనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన 30 లక్షల మందికి ఎల్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పొలాలు కొని 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి పేదలకి మహిళల పేరు మీద పట్టా రిజిస్ట్రేషన్ చేయాలి 5 సంవత్సరాలు వాళ్ళకి అమ్ముకునేటువంటి హక్కు ఇవ్వాలి 2 లక్షల రూపాయలతో లోన్ లేకుండా ఉచితంగా వాళ్ళకి ఇల్లు కట్టి
మన దగ్గరికి బయలుదేరి నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. తెల్లవారిపాటికి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి. నా 5 సంవత్సరాల పరిపాలనలో ఏదో కొంచెం లోటు ఉంది. ఆ లోటు వల్లే నాకు 154 సీట్లు వచ్చాయని చెప్పేసి మదనపడి 156 సీట్లే వచ్చినాయి, నాకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆలోచనతో ఇంకా నేను ఏదో చేయాలి, ఇంకా ప్రజల్లో ఏదో అసంతృప్తి చెప్పేసి రచ్చబండకు బయలుదేరి మన దగ్గరికి రాకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోయిన ఆ మహనీయుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోండి. ఈరోజు ఆ మహనీయుడి విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిగుండే ఈ ప్రాంతంలో ఆ జెండా దెమ్మ పెట్టడం కూడా ఆ జెండా దెమ్మని స్థాపించడానికి కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఆనాటి నుంచి ఈ నాటి వరకు కూడా శరభయ్య గారు అవ్వచ్చు, వాహేద్ అవ్వచ్చు, ఇంకా మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తామంటే ఆయన ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా విగ్రహాన్ని తలపించే విధంగా మహనీయుడిని తలపించే విధంగా విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని ఈరోజున మన ఎవరి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయో అటువంటి వ్యక్తి మన ముఖ్య అతిథి అన్న కొడాలి నారాయణ చేతులు. మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నేనున్నాను అని చెప్పేసి నిలబడి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిగా మీ హయాంలో దోచుకున్నది ఇదంతా అటవీ భూములలో దోచుకున్నది ఇప్పుడు మేమొచ్చావా? నువ్వంతా కూడా దోచుకు తిని ఈ పట్టణాన్ని కూడా పెంచుకొని ఈరోజు మా మీద నిలబడేస్తే సొల్లు ఉమ్మాని మరొకసారి తరివి తరివి కొట్టడానికి మనమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పుడు కాదు 20-25 సంవత్సరాలు